నిత్యం కరువు కాటకాలతో తలడిల్లే అనంతపురం జిల్లాలో స్వచ్ఛంద ఆర్డిటి సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా జిల్లాలోని కమ్మదూరు మండల పరిధిలోని మొలకనూరు గ్రామంలో ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన గృహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ప్రోగ్రామ్ డైరెక్టర్ విశాల పెరర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్డిటి పేదలకు అందిస్తున్న సేవలు మరువలేనివని వారు కొనియాడారు. దీంతో ఆర్డిటి సంస్థపై ఆ గ్రామస్తులు ప్రశంస జల్లులు కురిపించారు. అనంతరం ములకనూరు, ఓబుగానిపల్లి గ్రామ సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఓబుగాని గ్రామంలో ఆర్డిటి సంస్థ నిర్మించిన చెక్ డ్యామ్ ను పరిశీలించారు. సో ఈ సందర్భాన్ని ఉద్దేశించి ముందుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి మహిళ ఈ ములకనూరులో ఈ హౌసింగ్ కాలనీ చూడడానికి వచ్చాము. సో ఈ ప్రోగ్రామ్ కి ముందుగా ఆర్డిటి తరఫున మన విశాల కన్నర్ గారికి, తర్వాత ఇక్కడ వాళ్ళ హౌసింగ్ డైరెక్టర్ గారికి, ఈ ఊర్లో ముఖ్యంగా మీరందరూ దాదాపు ఇప్పుడే 50 మంది పైన మీరు మీ ఇల్లు అనేది ఈ సంవత్సరం కట్టుకోవడం జరిగింది. సో మన మన సమాజంలో చూస్తే అందరికీ కూడా ఇల్లు అంటే అదొక ఆస్తి, అదొక భద్రత. సో మన ఎంత చిన్న వాళ్ళమైనా ఎంత పెద్దవాళ్ళమైనా మనకు ఒక సొంత ఇల్లు ఉంది అంటే మనకు అదొక కాన్ఫిడెన్స్, ఒక భద్రత ఎప్పుడు ఇస్తుంది. సో ఇవాళ మనకి ఎవరన్నా పేదరికంలో ఉన్న వాళ్ళు ఇంతమంది కూడా మంచిగా ఇల్లు రావడము, అది మీరంతా మీరు స్వయంగా కూడా కట్టుకొని కరెక్ట్. నమస్కారాలు. ప్రత్యేకంగా కలెక్టర్ మేడం గారికి ఆర్డిటి తరఫున, మన ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన మహిళ చెప్పినట్టుగానే వేడం ఎక్కువ ఎక్కడ చూడలేదు. వచ్చినాక కొత్తగా మనం ఇక్కడ ఈ రోజు చూస్తున్నాము అంటే చాలా సంతోషంగా ఉంది. మరి మనం ఒక గౌరవంతో ఒక కుటుంబంలో బాగా ఉండాలంటే మనకు ఒక మంచి ఇల్లు కావాలి. ఆ మంచి ఇల్లుని ఈ రోజు నిర్మించుకున్నామంటే ఎంతో కష్టాలు పడి వచ్చింటాయి. సో ఈ కష్టంతో ఈ రోజు సంతోషంగా ఆ కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ అలాగే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా ప్రతి పనిలో మాట్లాడేది మన పిల్లల్ని, మగ పిల్లల్ని, ఆడపిల్లల్ని సమానంగా పెంచండి, సమానమైన ఎడ్యుకేషన్ ఇవ్వండి. దాని తర్వాత ఆడపిల్లలకి ఎప్పుడు కూడా మంచిగా నడుచుకో, మళ్ళీ మంచిగా స్కూల్కి వెళ్ళు, మంచిగా మనం మాట్లాడే విధానాన్ని నేర్పిస్తూ ఉంటాం. కానీ మన అబ్బాయిలు కూడా అదే విధంగా మన అక్క చెల్లెల్ని గౌరవించే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకొని మన పిల్లల్ని మంచిగా గౌరవించేలాగా మనం పెంచాలా అని చెప్పి నేను సమాజాన్ని కోరుకుంటున్నాను.